మంత్రిగారు చేనేత కార్మికుల మీద ప్రేమ చూపిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015-16 వివిధ పథకాల కింద అధ్యక్ష ఈ విషయం మీద స్టేజింగ్ వాకౌట్ కాబట్టి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఉన్నప్పుడు అడగాలి మీరు. 2015-16 చేనేత కార్మికులకు వీళ్ళు కేటాయింపులు ఎంత చేశారని అడిగితే 135 కోట్లు అంటారు. కేంద్ర ప్రభుత్వం 2015-16 15.72 కోట్ల మొత్తాన్ని విడుదల చేసింది అని అంటారు. 2015-16 చేనేత కార్మికులకు 11.40 కోట్ల మొత్తంలో 2735 క్రెడిట్ కార్డులను జారీ చేయడం అయిందని అన్నారు. అధ్యక్ష 110 కోట్ల రూపాయలు చేనేత కార్మికులకు 25,000 మందికి మాత్రమే రుణమాఫీ చేశామని చెప్పి చెప్తా ఉన్నారు. అధ్యక్ష అసలు చేనేత కార్మికులు వ్యవసాయ రంగం తర్వాత రెండవ అతిపెద్ద రంగం ఏదైనా ఉంది అని అంటే అది చేనేత కార్మిక రంగం. ధర్మవరంలో చేనేత కార్మికులకు రుణమాఫీ కాక 12 మంది చనిపోతే వాళ్ళ ప్రతి ఇంటికి నేను పోయి వాళ్ళ గాథలు విన్నాం. అధ్యక్ష ఎవరికి రుణాలు మాఫీ కాలేదు, పైగా సబ్సిడీలు కూడా రావడం లేదు. అంతటి దారుణమైన పరిస్థితిలో చేనేత కార్మికులు అంతా కూడా విలవిలలాడుతూ ఉంటే ఈయన కేవలం 110 కోట్లు మాత్రమే రుణమాఫీకి పెట్టాము, ఆ 110 కోట్లతో కేవలం 25,000 మందికి మాత్రమే రుణమాఫీ చేశాం, ఇంతటితో అయిపోయింది అని చెప్పే పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా బాధాకరమైన అంశం. అధ్యక్ష దీనికి నిరసన తెలుపుతూ వేస్టేజింగ్ వాకౌట్. ఓకే.